హలో యోస్, ఈరోజు మనము పన్నీర్ పఫ్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. అలానే ఎగ్ పఫ్ కూడా. దీనికి కావాల్సిన పదార్థాలు ఎగ్, పన్నీర్, ఆనియన్, టమోటా, చిల్లీస్ అండ్ పఫ్ పేస్ట్రీ. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో సరిపడే ఆయిల్ని యాడ్ చేసేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర అండ్ ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకొని కొంచెం బాగా ఫ్రై చేయాలి. ఇది కొంచెం బాగా ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని యాడ్ చేసేద్దాం. టమోటా ముక్కలు చాలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి, ఎందుకంటే పఫ్లో పెట్టాలి కదా. సో అది చాలా చిన్నగా ఉండాలి అండ్ ఇది కొంచెం బాగా బాయిల్ అవ్వాలి, అందుకని మనం కొంచెంసేపు మూత పెట్టేద్దాం. ఇప్పుడు మనం పఫ్ పేస్ట్రీ దగ్గరికి వచ్చేద్దాం. ఈ పఫ్ పేస్ట్రీ రోల్లో ఒక 6 పఫ్స్ వస్తాయన్నమాట. నేను 4 పఫ్స్ చేస్తున్నాను ప్రజెంట్ ఇప్పుడు. అండ్ ఈ దీన్ని ఇంట్లో కూడా ప్రిపేర్ చేయొచ్చు, కాకపోతే ఇది చాలా పెద్ద ప్రాసెస్, అందుకే నేను ఇట్లా రెడీమేడ్గా తీసేసుకున్నాను. ఇది చాలా ఈజీ కాబట్టి. అండ్ దీన్ని నేను 4 పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు కర్రీ చూసేద్దాం. కర్రీ కొంచెం బాగా కుక్ అయిపోయింది. సో ఇప్పుడు మనము దాంట్లో కావాల్సినంత మిరప్పొడి అండ్ పసుపుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. అండ్ కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసేసుకోవాలి. అండ్ కొంచెం గరం మసాలాని యాడ్ చేసేసుకుందాం. యాక్చువల్లీ నేను సాల్ట్ ఆనియన్స్ వేసినప్పుడు యాడ్ చేశాను, ఆ క్లిప్ మిస్ అయిందండి. మీరు కూడా ఆనియన్స్ వేసినప్పుడు యాడ్ చేసుకోండి కావాల్సినంత సాల్ట్. అండ్ ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. అండ్ నేను ఎగ్స్ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టేసుకున్నాను, 2 ఎగ్స్ని. మనం ఇది స్టార్ట్ చేయకముందే బాయిల్ చేసి పెట్టేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇప్పుడు పఫ్ పేస్ట్రీ దగ్గరికి వచ్చేద్దాం. ఇప్పుడు మనం ఇలా ఒక్కొక్క లేయర్ని తీసుకొని బటర్ అప్లై చేస్తూ ఉండాలి. బటర్ ఆర్ ఘీ యాడ్ చేసుకోవచ్చు, నేను బటర్ని అప్లై చేసుకుంటున్నాను. అలా ముందు వెనక రెండు పక్కల యాడ్ చేసుకోవాలి. సో ఇలా బటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు చేసిన కర్రీని దీంట్లో వేసేసుకుందాం. ఇలా కర్రీని యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఎగ్ని కట్ చేసుకొని పెప్పర్ని అప్లై చేసి దీంట్లో పెట్టేద్దాం. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి. నేను బటర్ అప్లై చేస్తూ ఫోల్డ్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇలా 2 ఫోల్డ్స్ అయితే సరిపోతుంది, చూడ్డానికి కూడా బాగుంటుంది. కానీ నాకు ఎందుకో ఇలా క్లోజ్ చేస్తేనే ఆ ఫీల్ వస్తుంది, అందుకని నేను 4 సైడ్స్ క్లోజ్ చేస్తున్నాను బటర్ అప్లై చేస్తూ. అండ్ ఇప్పుడు ఇటు సైడ్ నేను పన్నీర్ యాడ్ చేసేసుకుంటున్నాను. పన్నీర్ ఏం లేదండి, జస్ట్ ఆయిల్లో వేసి ఫ్రై చేసేస్తే, ఒక 5 మినిట్స్ ఫ్రై చేస్తే ఇలాగ ఫ్రై అయిపోతుంది అంతే. అండ్ నేను చెప్పాను కదా క్లిప్స్ మిస్ అయ్యాయి, సో అందుకని నేను ఇవి పెట్టలేకపోతున్నాను. బట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది అలా చేయొచ్చు అని. అండ్ ఇప్పుడు ఇలా క్లోజ్ చేసిన తర్వాత పైనంతా బటర్ అప్లై చేసుకొని ఇప్పుడు ఓవెన్లో పెట్టేసుకుందాం. నేను 15 to 20 మినిట్స్ దాకా ఓవెన్లోనే ఉంచాను అండ్ 250 డిగ్రీస్లో పెట్టాను. అంతే అండి, ఎగ్ అండ్ పన్నీర్ పఫ్ రెడీ. సీరియస్లీ చాలా బాగా వచ్చింది పఫ్స్ అయితే. మీరు కూడా ఒకసారి ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి, ఈవినింగ్ టైమ్స్ అంతా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలానో మనకి బయట కూడా దొరకదు కదా, సో ఇంట్లోనే తయారు చేసుకుందాం. ఒకవేళ మీకు ఆన్లైన్లో ఈ పేస్ట్రీ దొరకకపోతే ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో యూట్యూబ్లో చూసుకోండి. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.